Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ డాంభికాలు ఇది సాధ్యమయ్యే పనేనా? మద్య నిషేధంపై తొందరలోనే ప్రజా ఉద్యమం చేస్తామని నారావారి చిన్నబాబు లోకేష్ ఆర్భాటంగా ప్రకటించేశారు. ప్రజా ఉద్యమం అంటే మామూలు విషయం కాదు, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యమం అంటే కుదరదు. నేతలు చెప్పే ఉద్యమాలతో ప్రజలు కూడా కనెక్ట్ కావాలి. అప్పటికే ప్రభుత్వం నుండి ఇబ్బందులు పడుతుంటేనే జనాలు కనెక్ట్ అవుతారు. చిన్నబాబు అదేమీ ఆలోచించకుండానే మద్య నిషేధంపై ప్రజా ఉద్యమమని గొప్పగా ప్రకటించేశారు. సరే, ఉద్యమం చేస్తారా చేయరనేది వేరే సంగతి. మీడియా కనబడితే నోటికి ఏదోస్తే అది మాట్లాడేయడం తండ్రి చంద్రబాబు నాయుడు దగ్గరే నేర్చుకున్నట్లున్నాడు చిన్నబాబు కూడా. ట్విట్టర్ వదిలిపెట్టి బయటకు రాలేని చిన్నబాబు కూడా ప్రజా ఉద్యమమని ప్రకటించేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి చాలా ఉద్యమాలనే ప్రకటించి తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సంగతి జనాలకు బాగా అర్థమైపోయింది. అయినా చిన్నబాబు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, అసలు మద్య నిషేధానికి తూట్లు పొడిచిందే తన తండ్రిని. 1994 అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ మద్య నిషేధం విధించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీతో పాటు పార్టీని కూడా లాక్కున్న చంద్రబాబు తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తేశారు. సరే, అప్పుడెప్పుడో సంగతి అనవసరం అనుకున్నా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది బెల్ట్ షాపులను తీసుకొచ్చారు. తన హయాంలో రెగ్యులర్ మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు అదనంగా సుమారు 50,000 బెల్ట్ షాపులను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మంచినీళ్ళైనా దొరకని ఊర్లున్నాయేమో, కానీ బెల్ట్ షాపులు లేని ఊర్లు మాత్రం లేవని చంద్రబాబు హయాంలో ఊరు వాడ గోలగోలైపోయింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో తాను కూడా మంత్రిగా పనిచేసిన విషయం లోకేష్ మర్చిపోయినట్లున్నాడు. చరిత్రను మర్చిపోయి మీడియా కనబడగానే రెచ్చిపోయి మద్య నిషేధంపై ప్రజా ఉద్యమమని లోకేష్ ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. అయినా రాష్ట్రంలోని చాలా డిస్టిలరీలు తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. మద్యం వ్యాపారంలో సీనియర్ నేతలు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు చిన్నబాబు నిషేధం అనడమే పెద్ద జోక్ అయిపోయింది.